హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతున్నా అక్కంపేట గ్రామాన్ని పట్టించుకునే పరిస్థితులు లేవన్నారు. స్వయం పాలన సామాజిక న్యాయం చేయాలని ఈ అక్కంపేట గ్రామంలో పుట్టిన మీ బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రపంచానికే తెలియజెప్పిన తెలంగాణకు జరుగుతున్న అన్యాయము, తెలంగాణకు జరుగుతున్న దోపిడీని, అంత ప్రత్యేకత ఉన్న అక్కంపేట గ్రామము వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బంగారు తెలంగాణ చేస్తా అంటే మిగతా ప్రాంతాలు అయినా కాకపోయినా ఆయన ఎవరి ఫోటో అయితే పెట్టుకొని దండేసి దండం పెడతాడో, ఎవరైతే తెలంగాణ రాష్ట్ర పోరాటానికి స్ఫూర్తి అంటాడో, ఎవరైతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నమూనా దార్శనికత ఇచ్చిన జయశంకర్ గారి పేరు చెప్పుకుంటారో, కనీసం ఆయన సొంత ఊర్లో అయినా దళితులు, యాదవులు, బలహీన వర్గాలు, పేదోళ్ళందరూ సంతోషంగా ఉండొచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించుండొచ్చు, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చుండొచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చింది అన్ని విధాల. ఇప్పటి వరకు మిషన్ ప్యాగరా నీళ్లు ఒక్కరు కూడా ఈ ఊళ్ళో తాగుతలేరు. కొన్ని దిక్కులో ఇంకా లైన్లు వేయలేదు. వాడు ఇంటింటి నల్లా అన్నారు, కానీ నల్లా లేదు, పాడు లేదు, ఏది లేదు. మరి సరే, ఈ జయశంకరు పేరు చెప్పుకొని ప్రభుత్వాన్ని నడుపుకుంటూ ఈ అక్కంపేటలో ఒక నల్ల కూడా పిడి చేయలేదు ఇంతవరకు. మరి సోనియా గాంధీ.
చెప్పు పైకి ఎత్తాడు మా యువకులను అడుగుతున్నా, చెప్పే పైకి ఎత్తాను, అక్కడ ఎత్తున్నా కెమెరా అక్కడ. మా వాళ్ళ అన్న కూడా చెప్పులు పైకి తీశారు కేసీఆర్ ను కొట్టడానికి. జయశంకర్ ఊర్లో రామిశెట్టి కింద మా అక్క కూడా మా ఆడబిడ్డ తీసింది. ఇక్కడ చూడండి మంచి రంగుల చెప్పు తీసింది. ఈ పంట మావాలమ్మ కొట్టే ఇవాళ తెలంగాణ సమాజమా, మీరు గమనించండి. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ సాధించిన తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ గారి ఊర్లో కేసీఆర్ ని చెప్పు తీసుకొని కొట్టమని ఇక్కడ యువకులు ఇక్కడ మహిళలు అంటున్నారంటే తెలంగాణకి ఎంత ద్రోహం చేసిందో కేసీఆర్ ఒకసారి ఆలోచించండి. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఇక కేసీఆర్ నడుపుకునేది లేదు. కేసీఆర్ అంటుడే తరఫున కరీంసీ అని మధుసూదన్ ఆచారి మిమ్మల్ని నమ్మించి గొంతు కోసిన చల్ల ధర్మారెడ్డి వచ్చి తడిగుడ్డతో గొంతులు కోసి చల్ల ధర్మారెడ్డి వచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం, ఈ గ్రామంలో జూనియర్ కాలేజ్ కట్టిస్తాం, ఈ గ్రామాన్ని రెవెన్యూ విలేజ్ గా చేస్తాం, ఈ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి స్మృతివనం నిర్మిస్తాం, అద్భుతమైన విగ్రహాన్ని పెడతాం, వీటన్నిటి ప్రారంభోత్సవానికి కేసీఆర్ ను తెస్తామని చెప్పిండ్రు. చెప్పి అక్కడికి పోయిన తర్వాత ఇద్దరు ఉద్యోగాలు ఊడగొట్టింది కేసీఆర్. మీరెవర్రా చెప్పేది? జయశంకర్ పేరు గుర్తు చేసే అవసరమే లేదు. ఆయన పేరు గుర్తు చేస్తే నా పేరు ఎవరు గుర్తు పెట్టుకోర్రా? కాబట్టి కాలగర్భంలో జయశంకర్ గారి పేరు కలపాలి. ఈ గ్రామాన్ని శిథిలావస్థకు చేర్చాలి అని నేను ఒక పక్కన పన్నాగాలు పండుతుంటే మీరు పోయి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తారా అని చెప్పి జయశంకర్ కు మత్స్యనాచార్కి ఇద్దరికి ఉద్యోగం ఊడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన చరిత్ర ఇవాళ కేసీఆర్ గారికి చెందింది. ఇవాళ ఈ గ్రామంలో మిత్రులారా, ముఖ్యంగా మా మీడియా మిత్రులు చూశాను, 6 తారీఖు నాడు ఏదైతే రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతు డిక్లరేషన్ చేసిండో, ప్రతి గ్రామంలో రైతు రచ్చబండ ద్వారా ఆయా గ్రామాలలో వ్యవసాయం మీద ఆధారపడ్డ వ్యవసాయం చేసుకుంటున్న రైతులు, కౌలు రైతులు, ఉపాధి హామీ కూలీలు వాళ్ళందరినీ ఏ విధంగా మనం అనుకుంటే కేసీఆర్ ప్రగతి భవన్ పిల్ల పిల్ల ఊడవిక్కొని పోతాం. నువ్వు 10 ఎకరాల గడి అనుకుంటున్నావు బిడ్డ, గంట లోపల నీ గడిని నేలమట్టం చేసి టీఆర్ఎస్ గుండెల గుణపొందించే శక్తి మా పేదలకు మా ఆడబిడ్డలకు ఉన్నదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి, 8 ఏళ్ల తర్వాత అక్కంపేట గ్రామం జయశంకర్ గారు ప్రపంచానికే స్ఫూర్తిచ్చి పోరాటాలు అంటే ఎట్లా ఉండాలో ఒక దశాదిశ నిర్దేశం చేసిన జయశంకర్ గారి ఊరు 8 ఏళ్ల రెవెన్యూ విలేజ్ కింద కూడా మారు.